हेलो गाइस, आरजीकेटी एडमिशन नोटिफिकेशन डेट्स पेंचडम जरिगिंदी। आरजीकेटी लो प्रवेशालकु दरखास्तुलु गडुवुलु पेंपु। बासरा आरजीकेटी लो प्रवेशालकु दरखास्तु गडुवुनु पोडिगिस्तू अधिकारुलु निर्णयं तीसुकुन्नारु। ई नेल 22वा तेदी वरकु विद्यार्थुलु दरखास्तु चेसुकोवच्चनि दिव्यांगुलु स्पोर्ट्स क्याप कोड्न अभ्यर्थुलु ई नेल 27वा तेदी वरकु दरखास्तु अवकाशं उंटुंदनि तेलिपारु। ఎంపికైన అభ్యర్థులు జాబితాను జూలై 3న విడుదల చేయనున్నారు। సో ఈరోజు డేట్ 20 కదా, సో 22 వరకు అయితే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి। ఎండ్ స్పోర్ట్స్ కోటా పిహెచ్ కేటగిరీ క్యాప్ కేటగిరీ వాళ్ళకి 27 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి। జూలై 3కి అయితే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి, సెలక్షన్ లిస్ట్ అనేది మీకు జూలై 3కి కూడా వస్తుంది। అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేసి డేట్ కూడా ఇచ్చారు। సో ఈ న్యూస్ చూడండి। నిర్మల్ జిల్లా బాసరా ఆర్జుకేటీలో పియూసీ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 22 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు। దివ్యాంగులు స్పోర్ట్స్ క్యాప్ కోటా కింద 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు। ఎంపికైన జాబితాను జూలై 3న విడుదల చేసి 7న కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు। సో సెలక్షన్ లిస్ట్ అయితే జూలై 3కి వస్తుంది। అండ్ మీరు ఎమ్మటి కౌన్సిలింగ్ అయితే రావచ్చు అన్నమాట 7కి। సో మధ్యలో ఒక 4 డేస్ గ్యాప్ ఉంటుంది। సో 7కి వెంటనే కౌన్సిలింగ్, సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట। సో కౌన్సిలింగ్లో ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు। సో అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని రండి। ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వస్తారో, సో మీరు కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు కాలేజ్ నుండి బయటికి వెళ్ళాలంటే పేరెంట్ ఐడి ఉంటుంది। సో ఆ పేరెంట్ ఐడి మీద మీరు ఎవరి పిక్ అయితే పేస్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు। సో కొంతమందిని తీసుకెళ్ళడానికి మామయ్య వాళ్ళు, లేకపోతే ఫాదర్స్, లేకపోతే మదర్స్, అన్నయ్య వాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా తీసుకెళ్ళడానికి। సో ఎవ్రీ టైం పేరెంట్ ఫాదర్ రావడమే కుదరదు కదా। సో మీకు ఫస్టే తెలుస్తుంది కదా, అంటే ఎవరు తీసుకెళ్తారు, తీసుకురావడానికి ఎవరు వస్తారు అనేది మీకు తెలుసుంటుంది కదా। సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళ పిక్ తెచ్చుకోండి, ఆ పిక్ని పేరెంట్ ఐడి మీద పేస్ట్ చేయండి। కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పేరెంట్ ఐడి మీద ఎవరు పిక్ కావాలంటే వాళ్ళ పిక్ పేస్ట్ చేయండి। సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎవరు చెప్పారు ఇది? సో నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్పుకుంటూ వచ్చాను అనే సర్టిఫికేట్స్ ప్రాపర్గా పెట్టుకోండి అనేసి। సో ఇప్పుడు కౌన్సిలింగ్ టైంకి ప్రతి ఒక్క సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు, అండ్ సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే రిజెక్ట్ చేస్తారు, అలాంటిది ఏమనుకోకండి, అలాంటివి ఏం పెట్టుకోకండి। కౌన్సిలింగ్ అయ్యాక సీట్ పోతుందా అనేసి అలాంటిది ఏమి ఉండదు। సో వన్స్ సెలెక్షన్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిందంటే మీకు సీట్ పక్కా వస్తుంది, అండ్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో కూడా నేను అప్డేట్ ఇస్తాను। నియర్ బై మీ సేవలకు వెళ్ళి చూసుకోవచ్చు, నెట్ సెంటర్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు రిజల్ట్స్, అండ్ మొబైల్లో కూడా చూసుకోవచ్చు, నేను చెప్తాను ఎలా చూసుకోవాలో। అండ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, సో దాని నుంచి కూడా మీరు చూసుకోవచ్చు। సో దట్స్ ఇట్, బై బై।